నమస్కారం. ఆధ్యాత్మిక మార్గంలో అనేక సందేహాలు ఉంటాయి. సాధకులు ప్రతిసారి ఎవర్ని అడగాలో తెలియదు, అలాని ప్రయత్నాన్ని ఆపనులేము. కనుక అటువంటి సాధకులందరికీ మొదటి నుంచి అసలు మంత్రం అంటే ఏంటి, సాధన అంటే ఏంటి, ఇటువంటి అనేక విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త, వ్యాఖ్యాత రవిశాస్త్రి గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలియజేసుకుందాం. నమస్కారం రవిశాస్త్రి. మంత్రం చాలామంది మంత్రం ఎలా అనే ప్రశ్న నుంచి ఎవరో ఒకరు గురువు ద్వారానో ఏదో ఒక రూపంలో మంత్రాన్ని స్వీకరిస్తారు, కానీ మంత్ర సాధన అనేది చాలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధానం మనం చూస్తూ వస్తాం. మంత్ర సాధన మార్గాలు ఏంటి, అంటే సాధన క్రమం అసలు ఎలా ఉంటుంది? అంటే మంత్రము, మంత్ర సాధన, మంత్ర తీసుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ మంత్రము అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మంత్రం తీసుకునేటప్పుడు సహజంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా మన గురు పరంపరా పీఠాల నుంచి, అంటే లైక్ శృంగేరి పీఠం కావచ్చు, అలాగే ఇటువంటి పీఠాల నుంచి తీసుకోవటం అనేది కుర్తాలం స్వామివారి దగ్గర నుంచి కావచ్చు, పెద్ద పెద్ద పీఠాధిపతుల నుంచి, సాధకుల దగ్గర నుంచి, అలాగే మనకి ఎవరైతే సిద్ధత్వాన్ని సాధించిన వారి దగ్గర నుంచి మంత్రం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇది మనకి చెప్పింది అంటే వారు చేసిన కొంత ఎనర్జీతో కలిపి ఆ మంత్రం వస్తుంది. ఆ మంత్రం ఇచ్చేటప్పుడు దాంట్లో వచ్చేటటువంటి ఒడిదుడుకులు కూడా వారికి తెలుస్తాయి. కొన్ని మంత్రాలు చేస్తాం, చేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని రియాక్షన్స్ వస్తాయి, ఆ రియాక్షన్స్ తట్టుకోవడం కూడా కష్టం. ఆ మంత్రం ఇచ్చే గురువు గారికి ఆ రియాక్షన్స్ ఏమొస్తాయి అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఈ మీకు కరెంట్ అంతా కూడా ఒకటే. మీరు మామూలుగా ఇప్పుడు మనకి ఇవి వేస్తారు కదా దేవుడి దగ్గర బ్లింక్ బ్లింక్ అని డెకరేషన్ బల్బ్, అక్కడ షాక్ కొట్టింది అనుకోండి, అక్కడ షాక్ కొట్టింది జిల్మ్ అంటుంది. అదే కరెంటు మన హోల్డర్లో షాక్ కొట్టింది అనుకోండి, చెయ్యి మొత్తం కొట్టేస్తుంది, వెనక్కి లాక్కుంటే తట్టుకోగలం. అదే పోయి హీటర్ని పట్టుకున్నారనుకోండి, డేంజర్, అంటే 90% డేంజర్లోకి వెళ్ళిపోయారు. అదే హై ట్రాన్స్ఫార్మర్ దగ్గర పట్టుకుంటే నీ శరీరంలో పీస్ కూడా దొరకదు. అంటే మీరు చేస్తున్న మంత్రం ఎంత పవర్ఫుల్ అయింది, ఎక్కడ ఆ పవర్ రిలీజ్ అవుతుంది, ఎక్కడ పట్టుకుంటే డేంజర్ కాదు, ఎక్కడ వదలాలి, పట్టు విడుపులు అనే మంత్రంలో చాలా ఉండాలి. అది మనం ఏ గురువు దగ్గర నుంచి తీసుకుంటున్నామనేది, ఆ గురువు ద్వారా మనకు మంత్రం రావటం అనేది, ఆ గురువు ఈ మెలకువలన్నీ ఫస్ట్ చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఆ చెప్పిన తర్వాత సాధనా మార్గం అనేది చాలా ఉంటుంది. అంటే ఈ శరీరానికి, ఈ ఉపాధికి ఏ మంత్రం పనిచేస్తుంది అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రాలు పనిచేస్తాయి. ఇప్పుడు మీనరాశి అనుకుంటే అమ్మవారి సాధనలు పనిచేస్తాయి, అలాగే ఇప్పుడు సింహరాశి అనుకోండి కొద్దిగా ఉగ్ర సాధనలు చేసుకుంటే మంచిది, అలాగే ఒక్కొక్క రాశిని బట్టి, ఇప్పుడు కన్యారాశి కొద్దిగా సాఫ్ట్ సాధనలే వాళ్ళకి, అంటే సహజ గుణం అదే అయింది, దాన్ని ఇంకా పెంచవచ్చు. సహజ గుణం అదే అయింది, దాన్ని ఇంకా పెంచవచ్చు. అలాగే తులారాశి ఉంది వాళ్ళకేంటి, విష్ణు సాధనలు కొద్దిగా బాగా పనిచేస్తాయి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధనలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అలా మనం ఒక్కొక్కరు గురువు దగ్గర నుంచి ఈ సాధన తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ సాధన చేసే ప్రక్రియ వేరు, అది కూడా గురువే చెప్తాడు. ధన్యవాదాలు రవిశాస్త్రి గారు. మంత్రానికి సంబంధించిన అనేక అంశాలని కూలంకషంగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.